నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారాం రామదాస్ చౌదరి. మదనపల్లి అంగన్వాడీలలో ప్లాస్టిక్ రైస్ కలకలం. మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీ భవన నిర్మాణ సంఘానికి ఎన్నికలు. మహాపాదయాత్ర కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ముంపున గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్ డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లాలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎంపీపీ జే విజయ్. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్షమాపణ చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్ డిమాండ్. మడకశిర పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. గుంటూరు బీటెక్ విద్యార్థి రమ్యను విచక్షణ రహితంగా కత్తితో పొడి చంపిన శశికృష్ణను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జీర్ రామన్న డిమాండ్. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారాం రామదాస్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దారం అనిత, జంగాల శివరాం ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలతో కలిసి మదనపల్లి బీటీ కాలేజ్ ప్రాంగణంలో స్థానిక పోస్టాఫీస్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మీడియాతో మాట్లాడుతూ బీటెక్ విద్యార్థిని రమ్యను నడి రోడ్లో చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో సేఫ్టీ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఎం రవీంద్రనాథ్ రెడ్డి, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆపరేషన్స్ శ్రీ విష్ణుకాంత్, గుంతకల్ డివిజనల్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సూర్యనారాయణ, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ రామ్ నాయక్, డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ జనరల్ టి వెంకటేశ్వర్లు తదితర అధికారులు రైల్వేలో భద్రతపై ప్రసంగించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ ఎన్సీఎం రెడ్డి, వినోద్ చీఫ్ కంట్రోలర్ సేఫ్టీ కౌన్సిలర్లు సెమినార్ ఏర్పాటు చేశారు. ఎస్సీఆర్ ఈఎస్ నాయకులు అధికారులను సన్మానించి స్వాగతం పలికారు. మదనపల్లిలో అంగన్వాడీలకు వెళ్లాల్సిన పోషకాహారాలు కలిగిన బియ్యం దారి మళ్లీ మామూలు ప్రజలకు రావడంతో ప్రజల్లో ప్లాస్టిక్ రైస్ అనే భావన కలిగి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి మామూలు రైస్లో ఇటువంటి రైస్ కలుపుతున్నది ప్రభుత్వమే అని ఇదివరకే ఒక ఛానల్లో ప్రచురమైంది. ఇప్పటికైనా సచివాలయం, విఆర్ఓలు, వాలంటీర్ ఈ బియ్యంపై అవగాహన కల్పించి ప్రజల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయాల్సి ఉంది. అప్పటికి ఫుల్ మూట వచ్చేసింది, అదే ఫుల్ మూట వచ్చేసింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షులుగా గూడూరు లేనన్ను మంగళవారం నియమించినట్లు జనగామ జిల్లా టీజేఏ అధ్యక్షులు నీల నరేష్ బాబు, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దూరి సోమశేఖర్ తెలిపారు. అనంతరం నీల నరేష్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుందని అన్నారు. పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందని గట్టి నమ్మకంతో ఈ కమిటీలో చేరడం జరిగింది. సంబంధం లేకుండా జర్నలిస్ట్ అందరికీ డబుల్ బెడ్రూమ్లు మరియు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాము. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుందని, అందరి యూనియన్లతో కలిసి ముందుకు సాగుతుందని మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీ భవన నిర్మాణ సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిలకర రాయమల్లు తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి అయిన జున్ను సాంబయ్యపై 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 130, అందులో
116 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జీలకర్ర రాజమల్లకు 78 ఓట్లు రాగా తన ప్రత్యర్థి అయిన అంజున్న సాంబయ్యకు 38 ఓట్లు వచ్చాయి. 40 ఓట్ల మెజార్టీతో జీలకర్ర రాయమలు గెలుపొందారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో బొట్టు శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణ సంఘం గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్ వారి సమక్షంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రామకృష్ణాపూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుకు నడిపించేలాగా పని చేసుకోవాలి అని నేను ఈ విధంగా తెలుపుతున్నాను. మన భవన నిర్మాణ గౌరవ అధ్యక్షులు గాల్ల సమ్మన్న గారికి దగ్గరుండి ఎలక్షన్ నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విలేకర్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇద్దరు సగా చెప్పలే కదా ఎవరికి పద్ధతి వాళ్ళకి తెలియదు. ఎన్పీఆర్డీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పామకుంట్ల చందు అధ్యక్షతన వికలాంగుల సమస్యల పరిష్కారానికి జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వికలాంగులకు జాలి దయా కాదని, వారికి ఆత్మగౌరవం, హక్కులు, సంక్షేమం ఈ ప్రభుత్వాలు కల్పించి వైకల్యరహిత సమాజం నిర్మించినప్పుడే వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపుతుందని, అది బంగారు తెలంగాణకు బాట వేస్తుందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బెట్ల గణేష్ తెలిపారు. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. వికలాంగులకు నిర్మించాలి డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. ఈరోజు ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ఇవాళ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలపై ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు జనగామ తహసీల్దార్ కార్యాలయం ముందు వికలాంగుల ధర్నా ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే వికలాంగులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి, అలాగే ఉపాధి కూడా కలుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున వికలాంగులందరూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోవడం జరిగింది. ఆ సాధన టైంలో వికలాంగులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, మానహారాలు ఇవాళ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందులో వికలాంగుల పాత్ర కూడా రాష్ట్రం ఏర్పడడానికి కారణంలో వికలాంగుల పాత్ర కూడా చెప్పుకోదగ్గ అంశం కూడా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు అన్నీ కల్పిస్తామని చెప్పేసి ఇవాళ 7 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ వికలాంగుల సమస్యలు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇవాళ ఎన్నికల సందర్భంగా ఈరోజు నాగార్జునసాగర్ కావచ్చు, ఈరోజు ఇప్పుడు ఉన్న హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలపైన హామీల వర్షం కురిపిస్తుంది తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో అన్ని వర్గాల సమస్యలు ఈరోజు పట్టించుకున్న పాపాన లేదు. అలాగే ఈరోజు కూడా మేము ఎన్పీఆర్డీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఉద్యోగాలు కాలి వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమీండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండరో సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ అర్బన్ అండ్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ దళిత గిరిజన ఆత్మగౌరవ దండరో కోఆర్డినేటర్ గోడూరు శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. మరి వాళ్ళిద్దరికి పని లేకుండా వారిద్దరి మధ్యలో పెరిగినటువంటి వైరం సందర్భంగా వచ్చినటువంటి ఎలక్షన్లలో దళితులు గుర్తుకొచ్చారు. దళితులను అక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించి 50,000 ఓట్లు ఉన్నాయి కనుక మరి దళితులను ఇప్పుడు తీసుకొచ్చి ఒకరిని మంత్రి చేస్తూ ఉంటారు, ఒకరిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేస్తూ ఉంటారు,
అలర్ట్ చేశారు. మరి ఈ రోజు మేము అడుగుతున్నాం అయ్యా, మీ ఇద్దరి మధ్య ఉన్న పంచాయతీ ఈ ఖజానాకు అసలే అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? మళ్ళీ ప్రజలే భరించాలి. ప్రజలంటే ఆ ఎన్నిక ఒకవేళ ఎమ్మెల్యే ప్రజలపైన దళితులకు సంబంధించి బిల్డర్లను పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు చేస్తే 119 మందిలో 100 మందికి జనగణమన పడరాదు. దౌర్భాగ్యం ఏంటంటే ఇలా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో యాస భాషని పెట్టుకొని తెలంగాణ ప్రజల వీక్నెస్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ మీది. రాజకీయ పార్టీ కాదు, త్యాగాల పార్టీ కాదు, ఏది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన ముంపున గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని కోటపల్లి మండలంలో పొల్లగామ గ్రామం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రకు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్ కోరారు. చెన్నూరు, జైపూరు మండల రైతులు వ్యవసాయ భూములన్నింటి కూడా నీట మునుగుతుండటంతో గత సంవత్సరం నుండి రాష్ట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వివేక్ వెంకట స్వామి గారి నేతృత్వం లోపల ఎన్నో సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరి ముంపు ప్రాంతాల రైతులను కాపాడాలి, వాళ్ళను ఆదుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ, పలుసార్లు ఈ ప్రాంతాల లోపల పర్యటించినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారైనటువంటి అందుగుల శ్రీనివాస్ గారు ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రాంత ముంపు ప్రాంత రైతులందరినీ సమీకరించి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ పాదయాత్ర లోపల వివేక్ వెంకట స్వామి గారు, మన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మరి పలు సందర్భాల లోపల పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ముంపు ప్రాంత రైతులు ఎవరైతే భూములు ముంపులకు గురవుతున్నాయో ఒక ఎకరాకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఎకరా భూమికి ఎకరా వ్యవసాయ భూమి ఇవ్వాలి. మరి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎవరైతే పంటలు నష్టపోయినో రైతులు వాళ్లకు ఎకరం భూమి ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు అందుగల శ్రీనివాస్ గారి నేతృత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పదాధికారులు, చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో గట్టు ఎంపీపీ జే విజయ్ కుమార్ పాల్గొన్నారు. నలిగిపోతున్న మానవత్వానికి ఊపిరిపోసే శక్తి ఒక్క యువతరానికే సాధ్యమన్నారు. మన బంగారు తెలంగాణలో వెసులుబాటు లేని రూపుదిద్దుకుని మన నడికడ్డను ఎన్నో గ్రామాలు, అందులో అతిపేద మండలంగా ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి వస్తువులు లేని గట్టు మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సమాజంలో మార్పు కోసం ఆర్థిక పరంగా కాకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయాలని, ప్రజల్లో చైతన్యం చేకూర్చాలని పరితపించే సాటి మనిషికి సహాయం అనే భావనతో ముందుకు వచ్చి యువతకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సాటి మనిషికి కావలసింది ధైర్యం, ఉండాల్సింది మానవత్వం, పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీకు ఆప్షన్ మెంబర్ ఇమాం సాబ్, ఎంపీటీసీ కృష్ణ, రాయపురం ఎంపీటీసీ రంగస్వామి, తెరాస నాయకులు అంగడి బస్వరాజు, నరసింహారెడ్డి, ఎస్ రాము, పరమేష్, ఎల్లందొడి రాఘవేంద్ర గౌడ్, చార్లెస్, యువకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఉపయోగపడుతుంది. మనం కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఆరోగ్య రక్షణ నిమిత్తం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా బీసీ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అసభ్య పదజాలం, అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్లో వారి విలేకరులతో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడేటప్పుడు సోయిండి మాట్లాడావా అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా పద్మనగర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో దళిత బంధు పథకం అమలు చేసి దళితులు నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. వారి గురించి పట్టించుకోలేని కేసీఆర్ 7.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు హామీల మీద హామీలు ఇస్తూ మోసం చేస్తున్న దొంగ ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పేద ప్రజలకు నిరుద్యోగులకు మోసం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొంగ ప్రభుత్వం నిరూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు నిరుద్యోగంలో ఉండకుండా చూస్తామని ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ పరిసరాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో భాగంగా మడకశిర పోలీస్ స్టేషన్ను విజిట్ చేసి శాంతి భద్రతల గురించి ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల నమోదు, నిందితుల అరెస్ట్, దర్యాప్తులపై సమీక్షించారు. ఎస్పీతో పాటు మడకశిర ఎస్సీఐ శ్రీరామ్, ఎస్ఐ శేషగిరి తదితరులు వెళ్లారు. జోనల్ ఇన్ఛార్జ్ మురళీనాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మంజునాథ నాయుడు, జిల్లా అధ్యక్షులు వీరోసిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కాటమయ్య, నాగేంద్ర రాయదుర్గం పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నాని, ఓబీసీ టౌన్ అధ్యక్షులు గోపాల్, గోవిందమ్మ, రాము, మంజునాథ్, బండి భీమసేన్, ఉమాపతి, ఓబలేసు గారితో కలిసి ఓబీసీ మోర్చా కార్య విస్తారక యోజన గురించి, సంస్థాగత విషయాల గురించి చర్చలు జరిపారు. కొత్తగా ఓబీసీ కార్యకర్తలను తీసుకోవడం జరిగింది. ఓం వీరాజు గారి నాయకత్వం, ఇట్లా సత్యనారాయణ గారి నాయకత్వం, సందిరెడ్డి శ్రీనివాసు గారి నాయకత్వం. గుంటూరులో బీటెక్ విద్యార్థి రమ్యను విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపిన శశికృష్ణపై హత్యా కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జి రామాన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం కేంద్రంలో నిందితుని చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ నాడు ఓ దళిత విద్యార్థిని దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ శోక సముద్రంలో మునిగిన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేశారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజలి మాట్లాడుతూ దిశ చట్టంతో దళిత మహిళా విద్యార్థులకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరులో కాకానీ రోడ్డులో ఒక రమ్యశ్రీ అనే అమ్మాయిని, ఒక బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థినిపై దాడి చేసి, క్రూరంగా దాడి చేసి, కత్తులతో పొడిచి, అత్యంత క్రూరంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నాం మేము. ఎప్పుడైతే స్త్రీ, ఒక మహిళ రోడ్డు మీద అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి గాంధీజీ గారు అన్నారు. కానీ ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు నాడు ఒక ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.